తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఇన్ని టెంట్లు వేసి ఉండరు. అమ్మో, నాశనం అయిపోయినాయి, నా సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి. ఒసే సోరమ్మా, వీరమ్మా, ఏంటా ఇది? ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయ ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పడుకోబెట్టి నీ మీద దండ పెడతాను. ఈ టెంట్ ని బాబు కడదు అనుకున్నావా? అయ్యో అయ్యో, ఈ సైడ్ ని తాద్దు అనుకున్నావా? ఈ ఆరబెట్టుకోవడానికి ఇస్తానంటేనే మా ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇచ్చేలో బొంగులో పర్మిషన్. రేయ్, ఈ సామాన్లు వ్యాన్ లోకి ఇచ్చండి రా. అలాగే అలాగే. అయ్యో నా ఒడియాలు నా ఒడియాలు. టెంట్ కి రెంట్ 1.80. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. లాగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు, మా యదవులు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాకెడ్కుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపర్. శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు ఎలగాలంటే ఇలా సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్న చెప్తా? మై డియర్ స్టాఫ్. ఏంటండి పిలిచారా? అంతా వచ్చి లైన్ గా నిలబడండి అమ్మా. కమ్ ఆన్ గైస్, గురుగారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గర నుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ చిన్నడా, లైట్లు ఇవాళ తంతానే ఉండు, నీళ్ళు చుట్టాలని పిలిచిపోతా, అందరు చూస్తారు ఏది ఏమైనా. నీ లైట్లే లైట్.